మాదాపూర్లో ఉంటాను. ఐ వెంట్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్. రీసెంట్గా ఊర్లో యునానిమస్ ఎంపీటీసీగా ఇచ్చినారు, దాన్ని మండల్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకున్నారు. దానికోసం స్పీచ్ డెవలప్మెంట్ కొరకు పట్టణ జీవితమా పల్లె జీవితమా ఏది మేలు అనుకుంటున్నారు? పల్లె జీవితం ఒకప్పుడు చాలా బాగుండే, ఇప్పుడు అందరి దృష్టి పట్నం వైపు వచ్చింది కాబట్టి పట్నం జీవితమే బెటర్ అనుకుంటున్నాం. అప్పుడు ఒకప్పుడు పల్లె జీవితంలో రీజన్స్ ఏంటంటే పొల్యూషన్ లేకుండే, స్వచ్ఛమైన గాలి, నీరు, కూరగాయలు, పంటలు అన్నీ స్వచ్ఛంగా స్వచ్ఛమైనే దొరుకుతుండే. ఇప్పుడు ఆ స్వచ్ఛత లేదు, ఎందుకంటే పెస్టిసైడ్స్ కొడుతున్నారు, ఫర్టిలైజర్ వేస్తున్నారు, అక్కడ కూడా ప్యూరిటీ లేదు. దానికి ఏ సౌకర్యాలు కూడా లేకుండా పోయినాయి. ఇప్పుడు హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, మరి ఏ సౌకర్యాలు కూడా పల్లెలలో లేవు. అందుకొరకు అందరూ పట్టణాల్లో ప్రిఫర్ చేస్తున్నారు. నా ఉద్దేశం కూడా ఒకప్పుడు నాకు పల్లెలు అంటే చాలా ఇష్టం, పల్లెలే డెవలప్ చేయాలనే నా ఉద్దేశం కూడా. కానీ ఇవాళ పరిస్థితిని చూస్తే స్కూల్స్ అయినా ఎడ్యుకేషన్స్ అయినా స్కూల్ హాస్పిటల్స్ ఉద్యోగం ఏది కావాలన్నా పట్టణాల్లోకి రావాల్సి వస్తుంది. ఈజీ కూడా అయిపోయింది, ప్రతి ఒక్కరికి జాబ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి, పట్టణాలే మేలు అని అనుకుంటున్నా. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఏ ఇక్కడ ఉన్న అందరికీ ఏ చిన్న టైం దొరికినా ఏ సహాయం చేయాలనుకున్నా పల్లెలకు సహాయం చేసి మన పల్లెలను డెవలప్ చేసుకోవాలని నా ఒక కోరిక. నాది నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్టిక్ దగ్గర పాతగూడూరు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఒక 2500 పాపులేషన్ అంటే ఓటర్స్ ఉన్నారు, 3000 చిల్లర పాపులేషన్ ఉంది. మా ఊరికి నేను ఒక ఫాదర్ పేరు మీద మినరల్ వాటర్ ప్లాంట్ డొనేట్ చేశాను. మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని ఇక్కడ రెండు గ్రామ పంచాయతీలకు స్ట్రీట్ లైట్స్ కూడా ఫ్రీగా డొనేట్ చేశాను. ఇప్పుడు నన్ను ఇంకా మండల ప్రజా పరిషత్ ఎంపీటీసీ అంటారు, ఎంపీటీసీగా యునానిమస్గా ఎన్నుకున్నారు. ఒక 10 మెంబర్స్ నామినేషన్ వేసి వాళ్ళే నామినేషన్ చేసినారు, వాళ్ళే విడ్రా చేసుకొని నన్ను యునానిమస్గా ఎలెక్ట్ చేసిండ్రు. మండల్ ప్రెసిడెంట్ కూడా యునానిమస్గా ఎలెక్ట్ అయినాము, దానికి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నేను ఊరికి నా క్షయశక్తిలా నాకు ఎంత వీలైతే అంత నేను సేవ చేయాలని అనుకుంటున్నాను, సేవ చేస్తాను కూడా. ఎవరికి మీకు ఎవరికి టైం దొరికినా మన సొంత ఊరిని మర్చిపోకుండా అందరూ సొంత ఊరికి మీకు దోచినంత మీరు సహాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా రామచంద్ర గారు చెప్పినట్టు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ 99 రన్స్ కొట్టి అవుట్ అయ్యి ఫైనల్గా రిటైర్డ్ అయ్యేటప్పుడు అసలు ఎందుకు అట్లా చేసినావు అనే ఒక ప్రశ్నకు ఆయన జవాబు, మాకి గిరిగిరి 100 రన్స్ కొడితే మైక్ ముందు మాట్లాడాల్సి వస్తుందనే ఒకటి చెప్పినారు. సేమ్ నా పొజిషన్ కూడా అంతే ఉండే. నేను ఒక సొసైటీ, పెద్ద సొసైటీని డీల్ చేస్తున్నాయి ఇక్కడ, 167 ఏకర్స్ వెంచర్ అది. దానికి నేను ప్రెసిడెంట్గా ఒక 12 ఇయర్స్ చేసినాను. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో ఏదో ఒక బహానా చెప్పి తప్పించుకోవాలని ఆలోచిస్తుంటే అది నాకు ఆ కాస్త భయం ఇప్పుడు పోయిందని అనుకుంటున్నా. ఫ్యూచర్లో మాట్లాడగలుగుతానే నమ్మకం కుదిరింది. దీనికి నాకు హెల్ప్ చేసిన మీడియా జంక్షన్కు రామచంద్ర గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాను.